కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసంఘటన స్థలానికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ కుప్పంలో అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేశారు మరి ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ వాళ్ళకి ఇదే పెద్ద పనిగా మారిపోయింది అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ విషయం ఎంతో షాక్ గురి చేస్తోంది అన్నా క్యాంటీన్ కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ప్రేక్షకుల్ని భారీగా అయితే షాక్ లో గురి చేస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు సో కుప్పంలో అన్నా క్యాంటీన్ కి సంబంధించిన ఈ విషయాలు అయితే ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని నిజంగానే భారీగా షాక్ లో ఉన్నారు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం ఘటనకి తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ ఎంతగానో షాక్ లో ఉన్నారట కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అక్కడికి వెళ్ళినటువంటి ఎన్టీఆర్ మరి పేదవాళ్ళకి అన్నం పెట్టే విషయంలో కూడా అడ్డు తగులుతున్నారంటే అసలు అది ఎలాంటి ప్రభుత్వమో ప్రజలు నిర్ణయించుకోవాలని భారీగా షాక్ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రజలకి పిలుపునిస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి అప్పుడు ఏం చేస్తానో నేను చూస్తానంటూ ఛాలెంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే మరి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి దృష్టితో ఆ రోజుల్లోనే తాతగారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అవన్నీ వచ్చి నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఇబ్బందులకు గురి చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని మరి తాతగారి పేరు మీద పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీ త్వరలోనే చరమగీతం పాడుతానంటూ చెప్పారు చెప్తున్నారట ఎన్టీఆర్